हाई फ्रेंड्स वेलकम टू एएस टाइम्स फ्रेंड्स मे अंदर की वीडियो इपड़े वच्चिनटुवंटि ओक ब्रेकिंग न्यूज अपडेट गुरिंचि चेप्पडानिके ई ओक वीडियो ने चेयडमैते जरुगुतुंदी सो आ ब्रेकिंग न्यूज अपडेट एंटंटे मनकु एपी लो ड्वाक्रा मूडो विडत रुणमाफीकि संबंधिंचि अलागे सुन्ना वड्डी पथकानिकि संबंधिंचि प्रभुत्वं अयिते अद्रिपोयि शुभवार्त अयिते प्रकटिंचारु अयिते मनकु प्रभुत्वं असेंब्लीलो ई ड्वाक्रा मूडो विडत रुणमाफीकि संबंधिंचि सुन्ना वड्डीकि संबंधिंचि कीलक निर्णयालु अयिते चेप्पडं अयिते जरिगिंदि सो दानिकि संबंधिंचि वीडियो क्लिप अनेदि मीकु प्ले చేస్తాను సో వీడియోని లాస్ట్ వరకు చూసి అప్పుడే తెలుసుకోండి అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేసుకోండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ పైన నొక్కి యాక్టివేట్ చేసుకొని ఫాలో అవుతండి సో డ్వాక్రా మూడో విడత రుణమాఫీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుండి ఎలాంటి అప్డేట్ వచ్చినా కానీ కంపల్సరీ మీకు తెలియజేస్తాను ఇక వివరాలు చూద్దామండి అయితే అసెంబ్లీలో మనకు డిప్యూటీ సీఎం అయితే మనకు డ్వాక్రా మూడో విడత రుణమాఫీకి సంబంధించి ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది సో దానికి సంబంధించిన వీడియో ప్లే చేస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇదండి వీడియో వైఎస్ఆర్ ఆసరా పథకం అంటే డ్వాక్రా రుణమాఫీ అధ్యక్ష ఆసరా పథకమునకు అర్హులై ఉన్నప్పటికీ కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వలన కొన్ని సాంకేతిక లోపాల వలన గత రెండు దఫాలుగా ఆసరా స్కీమ్ అమలు చేస్తున్నప్పటికీ సాంకేతిక లోపాలన్నవి దీర్ఘకాలంగా ఉన్నందువలన అది పరిష్కారం అవ్వక కొంతమంది ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఆ సమస్య పరిష్కారానికి ఆన్సర్ అవ్వాల్సిందిగా మంత్రి గారు గౌరవ మంత్రి గారికి మీ ద్వారాగా తెలియజేస్తున్నాను ఈ రోజు ఈ ప్రభుత్వం మన ప్రభుత్వం 25517 కోట్ల రూపాయల్ని నాలుగు విడతలకు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని గొప్పగానే చేస్తుందనేటువంటి విషయాన్ని మరి సభ్యులందరూ కూడా విషయాన్ని గ్రహించాలని చెప్పి తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష మరి గౌరవ సభ్యురాలు మాట్లాడుతూ ఏదైతే ఇస్తున్నటువంటి ఈ గ్రూపులన్నింటికి ఇస్తున్నటువంటి గ్రూపుల్లో కొంతమంది టెక్నికల్ ప్రాబ్లం మీద కొన్ని సంఘాలకి అందలైనటువంటి పరిస్థితి ఉన్నటువంటి మాకు మాత్రం అక్కడక్కడ వాస్తవం అధ్యక్ష మరి ఏదైతే ప్రతి గ్రూప్ కూడా అందుకే ఈరోజు మరి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా గడప గడపకి మన ప్రభుత్వం అని చెప్పి ఏదైతే ఈ రాష్ట్రంలో నవరత్నాల పథకాలు అమలు కాబడుతూ ఉన్నాయో ఈ పథకాలన్నీ కూడా పార్టీలకు అతీతంగా ప్రతి ఇంటికి కూడా అందించే కార్యక్రమం జరుగుతూ ఉందా లేదా ఎక్కడైనా సరే వివక్ష చూపించినా టెక్నికల్ ప్రాబ్లం వచ్చినా వాటిని వెంటనే సరిచేసే కార్యక్రమంలో భాగంగానే ఈరోజు ప్రతి శాసనసభ్యుని కూడా ప్రతి ఇంటికి వెళ్ళేటువంటి కార్యక్రమాన్ని కూడా ప్రారంభించేసిగా గ్రామాలకు వెళ్ళేటప్పుడు కానీ ఆ ఇంటి గడపకి వెళ్ళేటప్పుడు కానీ ఏదైతే టెక్నికల్ ఇష్యూస్ మీద ప్రాబ్లం ఉండేలా ఉంటే వెంటనే అక్కడి నుంచే నేరుగా సీఈఓ గారికి ఫోన్ చేసి మరి ఆ ఏదైతే ఆ గ్రూప్ ఉందో ఆ గ్రూప్ తాలూకు డీటెయిల్స్ అన్నీ కూడా పంపించడం మరి మనమొన్ననే మరి చాలా దగ్గర కూడా అటువంటి గ్రూపులు ఎక్కడైతే ఉన్నాయో వాళ్ళకు కూడా త్వరితగతినే వాటి పేమెంట్ కూడా ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా చేస్తున్నాం అధ్యక్ష ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2019-20 గాని అధ్యక్ష 1258 కోట్ల రూపాయలని మొదటి సంవత్సరంలోనే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఇవ్వడం జరిగింది అధ్యక్ష మరి 2020-21 అధ్యక్ష 1096 కోట్ల రూపాయలని సున్నా వడ్డీ కింద ఇవ్వడం జరిగింది అధ్యక్ష 2021-22 సంవత్సరాలకు గాను 1261 కోట్ల రూపాయలు సున్నా వడ్డీ కింద ఇవ్వడం జరిగింది అధ్యక్ష